రాజ్యసభ ఉప ఎన్నిక జరగబోతుంది. రాష్ట్రంలో 3 స్థానాలు ఖాళీ అయ్యాయి. వైఎస్ఆర్సీపీ తరఫున 11 మందికి 11 మంది ఎంపీలు గెలిస్తే అందులో 3 రాజీనామాలు చేస్తారు. అందులో 1 మోపిదే వెంకటరమణ, 2 బేదా మస్తాన్రావు, 3 ఆర్ కృష్ణయ్య. ఇందులో బేదా మస్తాన్రావు, మోపిదేవి వెంకటరమణ ఇద్దరు తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. అదేవిధంగా ఆర్ కృష్ణయ్య బీజేపీలో చేరతానని ప్రకటించారు. దాంతో ఇప్పుడు ఖాళీ అయినటువంటి 3 సీట్లు కూడా, ఈ 3 ఉప ఎన్నికలు కొందరికి 26 వరకు, కొందరికి 28 వరకు ఛాన్స్ ఉంటుంది. ఈ 3 స్థానాలకి జరుగుతున్నటువంటి ఎన్నికల్లో మళ్ళీ 2 తెలుగుదేశం పార్టీకి, 1 బీజేపీకి ఇచ్చేలా ఎన్డీఏలో ఒప్పందం అనేట్టుగా ప్రచారం సాగుతుంది. ఆర్ కృష్ణయ్యకి జాతీయ స్థాయిలో బీసీ కమిషన్ చైర్పర్సన్ చైర్మన్ హోదా ఇచ్చి ఆ సీట్ని బీజేపీ నాయకులు దక్కించుకోబోతున్నట్టుగా సమాచారం. అందులో బీజేపీకి సంబంధించిన కేంద్ర మంత్రికి ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభ స్థానం ఇవ్వబోతున్నట్టుగా చెబుతున్నారు. ఇక మిగిలిన 2 సీట్లలో 1 బేదా మస్తాన్రావు ఇప్పటికే వైఎస్ఆర్సీపీ తరఫున గెలిచి రాజీనామా చేశారు. ఆయన మళ్ళీ అదే సీట్ని ఆశిస్తున్నారు. 2028 వరకు ఆయనకి గడువు ఉంది కాబట్టి ఆయన అదే సీట్ని ఆశిస్తున్నారు. కాబట్టి బీసీ కోటాలో 3 బీసీలే, రాజీనామా చేసినటువంటి 3 ఎంపీలు బీసీలే, బేదా మస్తాన్రావు యాదవ్, అదేవిధంగా మోపిదే వెంకటరమణ ఫిషర్మెన్, ఫిషర్మెన్ కమ్యూనిటీ నుంచి రాజ్యసభకు ఎన్నికైనటువంటి తొలి నాయకుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే వైఎస్ జగన్ ఆయనకు అలాంటి అవకాశం ఇచ్చారు. కానీ ఆయన తనకు రాజ్యసభ ఇష్టం లేదు, ఇష్టం లేకపోయినా బలవంతంగా పంపించారు అని ఆయన కామెంట్ చేస్తూ రాజీనామా చేశారు. తెలుగుదేశం పార్టీలో చేరారు, ప్రస్తుతం టీడీపీలో ఉన్నారు. ఇప్పుడు మోపిదే వెంకటరమణ కోటాలో తెలుగుదేశం పార్టీ తరఫున చాలామంది నాయకులు ఆ సీట్ని ఆశిస్తున్నారు. బేదా మస్తాన్రావు కాబట్టి, యాదవ్ కాబట్టి ఆయనకి మరోసారి ఆయనకి రాజ్యసభ స్థానాన్ని కొనసాగించేదానికి అవకాశం ఉంది. ఆయన ఆ సీట్ని ఆశిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ అధిష్టానం కూడా అందుకు అంగీకరించినట్టుగా ప్రచారంలో ఉంది. ఇక మోపిదే వెంకటరమణ ఖాళీ చేసినటువంటి సీట్లో ఎవరికి ఛాన్స్ ఇస్తారు అన్నది కీలకమైనటువంటి వ్యవహారం. ఇప్పటికే మోపిదే వెంకటరమణ ఖాళీ చేసినటువంటి సీట్లో తమకు కావాలని కంభంపాటి రామ్మోహన్ ఒకవైపు పోటీ పడుతున్నారు, గల్లా జయదేవ్ ఆశిస్తున్నారు, కనకమేడల రవీంద్ర కుమార్ గతంలో రాజ్యసభలో తెలుగుదేశం పార్టీ తరఫున పనిచేశారు. ఆయన అదే రీతిలో మొన్న చంద్రబాబు అరెస్ట్ అయినప్పుడు ఢిల్లీలో కీలకంగా క్రియాశీలకంగా వ్యవహరించిన ఆయన ఆశిస్తున్నారు. వీళ్ళందరితో పాటుగా వీళ్ళంతా కమ్మ నాయకులు, వీళ్లతో పాటుగా కాపు కులానికి చెందినటువంటి సానా సతీష్ కూడా కాకినాడ నుంచి టీడీపీ ఎంపీ సీట్ ఆశించారు. అది జనసేన ఖాతాలో చేరడంతో ఆయనకు అవకాశం రాలేదు. నారా లోకేష్కి అత్యంత సన్నిహితుడు ఆయన, ప్రస్తుతం రాజ్యసభ ఎంపీ సీటు రేసులో ఉన్నారు. సో కాపు కోటాలో సానా సతీష్కి ఇస్తారా, లేకుంటే కమ్మ కోటాలో కనకమేడల కానీ, లేకుంటే గల్లా జయదేవ్ కానీ, కంభంపాటి కానీ ఎవరొకరు కట్టబెడతారా, ఎవరికి ఇస్తారు అన్నది తెలుగుదేశం పార్టీ తేల్చుకోవాల్సి ఉంది. ఇక బీజేపీ తరఫున కేంద్ర మంత్రి ఒకరికి ఆంధ్రప్రదేశ్ నుంచి అవకాశం ఇవ్వబోతున్నారు అన్న ప్రచారం సాగుతుంది. గతంలో తెలుగుదేశం పార్టీ బీజేపీ కలిసి ఉన్నప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక కేంద్ర మంత్రికి, అప్పుడు నిర్మలా సీతారామన్ కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించారు. అదేవిధంగా ఇతరులకు కూడా అవకాశం ఇచ్చారు. ఇట్లా అలాంటి ఆనవాయితీని కొనసాగించే అవకాశం ఉందని కూడా భావిస్తున్నారు. అదే సమయంలో జనసేనకు సంబంధించినటువంటి నాగబాబు కూడా తనకి రాజ్యసభ సీటు కావాలని చాలా గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ కూడా ఢిల్లీలో తనకు సంబంధించిన కేంద్ర నాయకులందరి ముందు కలిసే ముందు ఈరోజు ప్రధానమంత్రిని కూడా కలవబోతున్నారు. అక్కడ కూడా తన ప్రతిపాదనని ఈసారి బీజేపీకి కాకుండా ఆ సీటు జనసేనకు ఇవ్వాలని కోరబోతున్నట్టుగా రాజకీయ వర్గాల్లో ప్రచారం సాగుతుంది. జనసేన తరఫున ఆ సీటు నాగబాబుకి ఇచ్చే అవకాశం కూడా ఉందని భావిస్తున్నారు. వాస్తవాన నాగబాబు కూడా మొన్నటి ఎన్నికల్లో పోటీ చేయాలని భావించారు. 2019 ఆయన నరసాపురం ఎంపీ స్థానానికి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. మొన్నటి ఎన్నికల్లో ఆయన అనకాపల్లి సీటు దాదాపుగా ఖాయమని భావించారు. అనకాపల్లిలో ప్రచారాన్ని కూడా సిద్ధపడ్డారు, అక్కడ కార్యాలయం కూడా తెరిచారు, తన సన్నిహితులందరినీ పిలిచి సమావేశం కూడా పెట్టి ప్రచారం బరిలో దిగే సమయంలో చివరిలో బీజేపీ వచ్చి చేరడంతో ఆ సీటు బీజేపీ ఖాతాలో సీఎం రమేష్కి పోయింది. అక్కడ బీజేపీ తరఫున సీఎం రమేష్ గెలిచారు. అలాంటి నాగబాబు అప్పట్లో త్యాగం చేశారు కాబట్టి ఇప్పుడు తనకి ఎంపీ సీటు కావాలని పట్టుబడుతున్నారు. ఇప్పుడు ఢిల్లీలో పవన్ కళ్యాణ్ జరుపుతున్నటువంటి రాయబారాల్లో తన సోదరుడికి, తన అన్నయ్యకి ఎంపీ సీటు కూడా ఒకటి అన్న ప్రచారం కూడా సాగుతుంది. అయితే నిజంగా జనసేనకి చేరుతోందా, లేకుంటే అది బీజేపీయే తీసుకుని ఆ పార్టీ తరఫున ఎవరన్నా కేంద్ర మంత్రి బరిలో దిగుతారా? మిగిలిన 2 స్థానాల్లో టీడీపీ తరఫున 1 బేదా మస్తాన్రావుకి ఖాయమని భావిస్తున్న తరుణంలో 2 సీటు ఎవరికి దక్కుతుంది? ఇలాంటి అనేక ఊహాగానాలు ఉన్నాయి. వీటికి సంబంధించి ఎన్నికలు జరగబోతున్నాయి. దాన్ని కూడా ఈరోజు ప్రజాశక్తి పత్రిక 1st పేజీలో ఇచ్చింది.